హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం తమిళనాడులో ఉన్న పూండి డ్యామ్ చూద్దాం. ఇది మన ఆంధ్రాకి పక్కనే ఉంది. ఆంధ్రా నుండి కూడా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు. ఇదే కొసస్థలై నది తెలుగు గంగ కుడివైపు నుండి వచ్చి ఇక్కడ కలుస్తుంది. ఈ డ్యామ్ పేరు సత్యమూర్తి డ్యామ్. లోపలికి వెళ్ళడానికి ఎటువంటి ఎంట్రీ టికెట్ కొనక్కర్లేదు, ఫ్రీ. నీళ్ళు ఎక్కువైనప్పుడు ఇక్కడ డ్యామ్ ఓపెన్ చేస్తారు. ఇప్పుడు నీళ్ళు ఎక్కువయ్యాయి కాబట్టి డ్యామ్ తెరవబోతున్నారు. ఇప్పుడు డ్యామ్ పైన ఉన్నాను. ఇక్కడి నుండి మన ఆంధ్రప్రదేశ్ 10 కిలోమీటర్స్ దూరంలోనే ఉంది. నేను డ్యామ్లో ఆ చివరి వరకు వెళ్ళి తర్వాత కిందకి వెళ్తాను, కానీ వాటర్లోకి దిగను. ఈ పూండి డ్యామ్ తిరువళ్ళూరు నుండి శ్రీకాళహస్తికి వెళ్లే దారిలోనే ఉంది. శ్రీకాళహస్తి నుండి ఇక్కడికి బస్సులున్నాయి. పూండి రోడ్ బస్టాప్లో దిగామంటే అక్కడి నుండి ఈ డ్యామ్ 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. అక్కడి నుండి బస్సులో కానీ ఆటోలో కానీ రావచ్చు. ఈ ప్లేస్ చాలా బాగుంది. మీరు తిరువళ్ళూరు నుండి బస్సు ఎక్కితే కొన్ని బస్సులు డైరెక్ట్గా పూండి బస్టాండ్కి వచ్చి ఆగుతాయి. అక్కడి నుండి మీరు నడుచుకుంటూనే వచ్చేయచ్చు. ఇది ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ డ్యామ్స్. 1944లో దీన్ని నిర్మించారు. ఇక్కడి నుండి చెన్నై సుమారు 60 కిలోమీటర్ల దూరంలోనే ఉంది. సాయంత్రం పూట ఇక్కడ చాలా మంది జనం ఉంటారు. రాత్రిపూట ఈ డ్యామ్ చూడ్డానికి ఇంకా బాగుంటుంది. ఒకవేళ మీరు ఓన్ వెహికల్లో వచ్చేటట్టయితే బైక్స్ మాత్రమే ఈ డ్యామ్ పైకి అలో చేస్తారు, 4-వీలర్ని అలో చేయరు. నేను డ్యామ్లో ఈ చివరికి వచ్చేసాను. ఇప్పుడు కిందకి వెళ్ళి చూద్దాం. ఇక్కడికి వచ్చేటట్టయితే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, వాటర్లు మాత్రం దిగొద్దు, చాలా ప్రమాదకరం. ఇక్కడికి వచ్చాక తెలిసింది ఒక గేట్ మాత్రమే తెరుస్తారంట వాటర్ ఫుల్ అయితే. నేను ఇంకా ఫుల్ గేట్స్ తీస్తారనుకున్నాను. ఇవే కిందకి వెళ్ళడానికి మెట్లు. కింద చాలా బాగుంది, బట్ నేను కార్నర్లో నుంచున్నాను, వాటర్లోకి దిగలేదు. వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, నా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.